వ్యూహాలపై ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆ అంశాల్లో ఏం జరుగుతోందని ఆరాధిస్తే 22 మంది ఐపీఎస్లపై నిర్దిష్ట ఆరోపణ చేస్తూ వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాసిన లేఖపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక ఎన్నికల వేళ డిపోల నుంచి మార్గం మారుతుందని అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో డిపోల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. అలాగే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై తాము అడిగిన వివరాలను ఎందుకు ఇవ్వలేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అంటూ ఇక మొత్తం జగన్కి దబిడి దిబిడే అయిపోతుంది. ఓవరాల్గా అటు ఏబి వెంకటేశ్వరరావు విషయంలోనూ తేల్చండి అని చెప్తోంది, అట్లాగే ఇటు చెప్తోంది. టోటల్గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కేంద్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసి పెడుతుంది అన్నటువంటి పరోక్షంగా అంగీకరించినటువంటి వార్త ఇది. లేకపోతే అస్మదీయులకి అడ్డగోలు.